Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. Notification achindi. Ika muhurtalu chusi nomination vedame migilindi. నేటి నుంచి ఏపీ తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల సందడి మొదలు కానుంది. నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసెంబ్లీ సహా 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్నారు. 26న పరిశీలన ఉండగా నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. నాలుగో దశలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలను విడుదల చేస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచే నాయకులు నామినేషన్లు వేస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నేడు టీడీపీ యువనేత నారా లోకేష్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. లోకేష్ తరపున కూటమి నేతలు నామినేషన్ వేయనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతల చేతుల మీదుగా 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి 10,000 మందికి పైగా కార్యకర్తలు అభిమానులతో భారీగా ర్యాలీ తీయాలని నిర్ణయించారు. మంగళగిరిలో సర్వమత ప్రార్థనలతో ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. అలాగే కుప్పంలో ఎల్లుండి చంద్రబాబు నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.